23వ తారీఖు సాయంత్రం 9:30 10కి ఒంగోలు నుంచి నాకు కాల్ వచ్చింది. ఒంగోలు గోరంట్ల థియేటర్లో ఈ సినిమా అయిపోగానే స్టాండింగ్ ఓవేషన్. చెబుతున్న మిత్రుడు కూడా పాత్రికేయుడే, నరేష్ నందమని. ఎంత ఎక్సైటింగ్గా చెప్తున్నాడంటే, అన్న హైదరాబాద్లో ఏదో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నేను స్టాండింగ్ ఓవేషన్ చూసేవాడిని, తెలుగు సినిమాకి స్టాండింగ్ ఓవేషన్ హైదరాబాద్లో చూడండి నేను, అట్లాంటిది ఒంగోలులో చూస్తున్నాను, ఏంది ఈ సినిమా? నేను నాకు నచ్చిందయ్యా, నచ్చిన తర్వాత నేను నా మాట ఏదో చెప్పేసి తర్వాత నేను పడుకొని నిద్రపోతాను, అంతకుమించి పట్టించుకోను. ఎందుకంటే నాకు నచ్చే సినిమాలు చాలా వరకు ప్రేక్షకులకు నచ్చవేమో అన్న డౌట్ వస్తూ ఉంటుంది అని చెప్పాడు. లేదు, ప్రేక్షకులు ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేశారు సినిమాకి, కాబట్టి థ్యాంక్స్ మీట్ మీరు కాదు చెప్పాల్సింది, ప్రేక్షకుడు ఆల్రెడీ చెప్పేశాడు. ఇంకా రెండోది ఏంటంటే, మొత్తం చాలా వరకు ఫిల్మ్ క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా థియేటర్లోకి వెళ్ళే ముందు, ఎంటర్ అయ్యే ముందు ఈ సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలని కోరుకునే ఎంటర్ అవుతారు ఈ సినిమాకి. వాళ్ళు కూడా ఈ సినిమాకి థ్యాంక్ యూ చెప్పేశారు. నేను ఈ మధ్యకాలంలో 8 నిమిషాలు రివ్యూ ఏ సినిమాకి చెప్పలేదు, ఈ సినిమాకి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే అన్ని విషయాలు నేను చెప్పడానికి, తిట్టడానికి 2 మాటలు 3 మాటలు వాడతాం, నిజంగా మంచి సినిమా వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా చెప్పాలంటే చాలా మాటలు వాడాల్సి వస్తుంది. అది ఈ సినిమాలో ప్యాక్ చేసినటువంటి విధానం. కనీసం ఒక 10 ఇష్యూస్, కరెంట్ జనరేషన్కి సంబంధించిన కనీసం 10 ఇష్యూస్ని చాలా లోతుగా గాఢంగా విశ్లేషించి విమర్శించి దానికి ఒక పాజిబుల్ సొల్యూషన్ చూపించిన సినిమా ఇది. అందుకనే చరిత్రలో మిగిలిపోతుంది సినిమా. ఇప్పుడున్న సమాజంలో విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, సమాజం వాళ్ళ ప్రగతిని చూసే విధానం కానివ్వండి, డబ్బుల్ని కొలిచే విధానం కానివ్వండి, సక్సెస్ని నిర్వచించే విధానం కానివ్వండి, వీటిని ఏది తీసుకున్నా ఈ సినిమా ఎక్కడో దగ్గర ఎగ్జాంపుల్గా కోట్ చేయబడుతుంది. అంత కోటబుల్ కోట్స్ లాంటి సినిమా ఇది. అందుకనే ఒకటి, వేణు ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, తన ఒక కవి. కవి సినిమా తీయడం అంటే పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అనుకునేవాడిని. ఎందుకంటే ఏదేదో లేయర్లో ఆలోచిస్తాడు అతను. ఒక లైన్ రాస్తే దాంట్లో 10 అర్థాలు ఉన్నాయని వెతుక్కోండి అని చెప్తాడు. ఇట్లాంటి మనిషి సినిమా తీస్తే మోస్ట్ కాంప్లెక్స్ ఫిల్మ్ అవుద్ది. ఎవరన్నా చూస్తారా లేదు, నేను చూసినా నాకు అర్థం అవుతుందని డౌట్ నాకు. ఫస్ట్ కవి సినిమా తీయడం అనేది ప్రమాదం. తీసిన తర్వాత నేను చూశాను, చూసి ఒక్కటే అన్న, ఈ సినిమా ఖచ్చితంగా తెలుగులో కన్నా వేరే భాషల్లో బాగా ఆడుతుంది. ఎందుకంటే తెలుగులో ప్రేక్షకులు నిజంగా ఇది ఆదరిస్తారా అనే నాకున్న డౌట్. నా డౌట్ని పటాపంచలు చేసి నేను ఎదవనని నిరూపించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నెక్స్ట్ చెప్పుకునేది ప్రొడక్షన్ హౌస్. అసురా కానివ్వండి, అప్పట్లో ఒకటి ఉండేవాడు కానివ్వండి, ఈ సినిమా కానివ్వండి, అప్పట్లో ఒకటి ఉండేవాడు ఈ రోజు కూడా హిందీలో తీస్తే 100 కోట్ల సినిమా. ఇంతవరకు బహుశా మీరు హిందీ వాళ్ళకి చూపించలేదేమో, దాచిపెట్టేసారు సినిమాని, చూపిస్తే ఎత్తుకెళ్ళిపోతారు ఆ సినిమాని. ఆ సినిమా రైటింగ్ టైంలో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ డిస్కషన్ టీమ్. దాంట్లో అన్నాను, కుర్రాడు మరీ లేతగా ఉన్నాడు, ఇంత బరువైన పాత్ర మోయగలడా అని సాధారణ అన్నాను. శ్రీవిష్ణు అది ఒకటే చెప్పాడు, శ్రీవిష్ణుని చూసి అతని కెపాసిటీని చూసి రాసుకున్న కథ ఇది అని చెప్పాడు సాగర్. దానికి 2 ఉదాహరణలు సినిమాలో మనకి ఈరోజు కనపడేది. ఒకటి ఆ స్విచ్ హిట్ షాట్ క్రికెట్, అండ్ క్లైమాక్స్లో కూతురు అని తెలియగానే మామూలు డ్రమాటిక్ సినిమాలో అయితే ఇల్లు కౌగులించేసుకోవడాలు ఇవే ఉంటాయి, అలా కూలబడిపోతాడు ఆ కుర్రాడు. అది నటన. ఈ 2 సీన్లు చాలు ఆ సినిమాని అప్రిషియేట్ చేయడానికి. దీంట్లో 2 సీన్లు ఉన్నాయి, 8 సీన్లు అని చెప్పుకోమంటారు. అంటే ఒక ఎమోషన్ సస్టైన్ చేయడంతో పాటు ఒక యాక్టర్గా తన ఎబిలిటీని నిరూపించుకోవడం. ఆ ఇంటర్వెల్లో ఆల్మోస్ట్ 4.5 మినిట్ సింగిల్ షాట్, దాంట్లో కనీసం 6 ఎమోషన్స్ ఉన్నాయి, 6 ఎక్స్ప్రెషన్స్లోకి మారాలి. ఆ తడబాట దగ్గర నుంచి, ఆవేదన దగ్గర నుంచి, భయం దగ్గర నుంచి, ఇవన్నిటినీ ఒక్క సింగిల్ షాట్లో తీస్తుంటే తీయడానికి, రాయడానికి ఉన్న ధైర్యము, చేయడానికి ఉన్న ధైర్యం, తీయడానికి ఉన్న ధైర్యం, దాన్ని ప్రేక్షకుల వరకు తీసుకురావడానికి ఉన్న ధైర్యమే ఈ ప్రొడక్షన్ హౌస్ని, ఈ దర్శకుడిని, ఈ నటుడిని నిలబడుతుంది. నిజానికి థ్యాంక్ యూ మేము చెప్పాలి మీకు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఫిల్మ్ ఫర్ తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ.